పల్నాటి పులిగా పేరుగాంచిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కోడెల ఇక లేరన్న విషయం తెలుసుకున్న ఆయన వీరాభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, పలు శాఖలలో మంత్రిగా పనిచేసిన కోడెల మృతికి బాధాకరమని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. నష్టోపేటలోని కోడెల స్వగృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. Thank you.